నమస్తే. నమస్తే. మీ పేరు? రామంజనేయుడు. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే చేస్తున్నాం. ఎట్లా ఉంది మరి వ్యవసాయం అంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి అయితే ఇబ్బంది ఉంది. అంటే ఏమి ఇబ్బంది ఏం లేదు, ఆయన 7 రోడ్లు రావడం లేదు, 7 పనులు చేసింది లేదు, ఏమిదైతే ఉపయోగపడే అవసరాలు అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి అంటే ఇప్పుడు ఈ సబ్సిడీ ఉంటాయి కదా ఎరువులే, కానీ ఆ రేట్ల పరిస్థితి రైతులకి మాకు కావాల్సింది భూమి మందులు కావాలా, మందులు కావాలా, మాకు కావాల్సింది ఇది. ఆయన రేట్లు చూస్తే 2000 1900 1800 అమ్ముతుంటారు, మాలు వేసుకొని పోతే 3000 4000 10000 అంటున్నారు. ఎరువుల రేట్లు కూడా పెరిగినాయి కదా, మరి రేటు గిట్టుబాటు ధర ఉందా? అది ఎరువులకు రేట్లు పెరిగినాయి కదా, మరి పంట గిట్టుబాటు ధర లేదు? గిట్టుబాటు రేటు లేదు, మాకు గిట్టుబాటు రేటు ఉండే ఇప్పుడు మా 2000 పెట్టి కొన్నా కూడా మాకు ఇక్కడ గిట్టుబాటు రేటు ఉండదంటే మాకు గిట్టుబాటు అవుతుందా? అసలు 2000 రూపాయలు మన సంచి అమ్మడము, మా చూస్తే 3000 4000 తీసుకున్నాము. మాకు ఇప్పుడు ఏమైనా పంట నష్టం ఇట్లా జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? ఏం నష్టం అయితే ఏం రాలే, ఎంత 2000 వేస్తున్నాడు, అది ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో. ఈ వీళ్ళు మాత్రము వాలంటీర్లు కానీ తత్వాలని జాబులు చేస్తారు కానీ ఏమేంటో ఏం అడగరు, చెప్పరు వాళ్ళు. లేదు మా పైన చూసుకుంటాము, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తారు, ఏం చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు ఏదో రైతు బీమా అని కూడా ఇస్తున్నాడట, అదైనా పడుతుందా టైం? రైతు బీమా అనేది కూడా ఇస్తున్నాడట. యా వచ్చలేదు మాకైతే, రాలే మాకు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలో చూసుకుంటే ఈ జగన్ పాలన ఎట్లా ఉంది? ఏమైతే ఉపయోగపడలే ఇతని పాలన ఉంటే, ఇతని పాలన ఉంటే ఏమైతే రైతుకు వచ్చిన ఆదినం అయితే ఏడుది లేదు, ఏడుది లేదు, అంత నష్టాలే. మాకైతే ఏడుది నింటి వచ్చిన ఆదినం అయితే ఏడుది లేదు. ఎవరైనా ఒకటే ఆయన, ఏ జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అయినా మాకైతే ఉపయోగపడలే. రైతులకైతే ఎట్లాంటి ఏం కాలే, రుణమాఫీ ఎలా, ఏడు అది చేస్తాను ఇది చేస్తానంటే ఏడు చేయాలా, ఇంక ఏదో అతని కాటికి ఏదో ఇది చదివాలని జాబులకి వాళ్ళకి ఇళ్ళకి చేసుకుంటున్నాడు, కానీ వేరే ఊర్లోనైతే ఒక్కటి కూడా ఉపయోగపడేది. మీ ఊర్లో చూసుకుంటే అభివృద్ధి పరంగా కానీ ఇప్పుడు రోడ్లే కానీ అంటే ఇల్లులు కట్టేయడం కానీ ఇట్లాంటి విషయాలు చూసుకుంటే ఎట్లా ఉన్నాయి? ఏమిటి మాకైతే ఏ రోడ్లు రాడింది వచ్చింది లేదు, ఏమిటి మురుగు కాలాలు కూడా ఎత్తేసింది లేదు. ఏదో వాళ్ళు వస్తారు మురుగు కాలు మున్సిపాలిటీలు ఏదో గట్ట సత్త వేసుకుంటారు పాత్ర వాళ్ళు, వాళ్ళు ఇంకేం చేసినదే మదా, ఏ మాకైతే ఏమి లాభం అయితే ఏడు లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కదా సుధాకర్ అని, ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తుండే మరి పనితీరు, ఆయన గెలిపించుకున్నారు కదా మీరైతే, అంటే మీ సమస్యలు తెలుసుకుంటాడు? వచ్చి ఆయన తెలుసుకుంటాడు, తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఊరికి వచ్చి తెలుసుకున్న తర్వాత మరి వచ్చి మన పనులు చేయాలా. ఇప్పుడు అబద్ధం మనం ఏం చేసామే, ఓటేసి గెలిపించుకున్నామే, గెలిపించుకున్న తర్వాత ఇంటికి వచ్చి పని చేయాలా, మనకు చేయాలా, మనకి అసలు పని చేసింది లేదు. అంటే ఇప్పుడు ఓట్ల ముందు అయితే ఏదైతే కొన్ని హామీలు అయితే చెప్పిండు కదా, ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పి ఓట్లు ఏంటన్నా, అవేమన్నా చేసి దిండి చెప్పినాడు, చెప్పడం అయితే సన్నగా చెప్పలేడు. ఆయన అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినాడు, ఒక్కనాడు వచ్చి ఇది ఫలాంది మీ ఊర్లోనే ఇది చేసుకోండి ఇది చేసుకోండి ఇది వస్తుంది చూడు అని ఒక్కనాడు వచ్చి చెప్పింది లేదు. మరి ఎలక్షన్లు ఉండమంటే ఖచ్చితంగా వస్తాడు. ఈసారి ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుందంట? ఈసారి ఎలక్షన్లు అయితే కాదు, జగన్ అయితే కాదు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చూసారు, ఇటు జగన్ ప్రభుత్వం కూడా చూసారు, ఎవరిది బాగుందంట? టీడీపీ అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా చూసారు ఇప్పుడు 9 సంవత్సరాలు. అప్పుడు అప్పుడైతే మాకు తెలిసినది వరకు అయితే చంద్రబాబు నాయుడుదే బాగుంది. అయినా ప్రతిదీ సన్న రైతుకు వచ్చే పెద్ద రైతుకు వచ్చే వ్యాపారస్తునికి వచ్చే అందరికి వచ్చే అందరికి బాగుంది. అది ఇది అట్ట కాదు, ఎవడో తిన్నోడు తింటున్నాడు, పోయినోడు మొత్తానికి పోతున్నాడు. ఉన్నోడికి వాళ్ళ పార్టీకి పార్టీ పడుతుంది, ఇది ఉన్నోడికి మాత్రం ఉపయోగపడుతుంది, లేనోడికి మాత్రం లేదు లేదు. ఇప్పుడు ఈసారి మీ ఏరియాలో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీ ఊరు బెలగల మండలం ఉంది కదా, ఇక్కడ ఎవరికి వెళ్తే ఇక్కడ వరకైతే ఏమైతే మాకైతే ఎక్కడ ఈ మండలంలోనే కాదు, మా తాలూకులోనే కోడుమూరు తాలూకులోనే ఏం పనులు చేసింది లేదు ఆయన. ఆయన ఇంతవరకైతే ఏది ఇప్పుడు గెలిచిన చంద్రజగన్ గెలిచిన కాడినట్టు కూడా ఒక్క పని కూడా మాకు ఉపయోగపడతా చేయాలి. టీడీపీనే గెలిపించుకుంటా, ఖచ్చితంగా గెలిపించుకునేది అయితే ఓకే.